ఆర్ఆర్ఆర్ మూవీతో ఆలియా భట్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న నేపథ్యంలో ఆమె మ్యాజిక్ ఆ సినిమా ఘన విజయానికి ఎంత మేరకు సహకరిస్తుందన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలియా భట్ కు బాలీవుడ్ లో కొనసాగుతున్న క్రేజ్ రీత్యా ఆమె పారితోషికం విషయంలో, అదేవిధంగా ఆమె డేట్స్ విషయంలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా కొంతవరకు రాజీ పడవలసి వచ్చింది అన్న కమెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తన మూవీలో ఆలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేయమని అడిగినట్లుగా వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీని 4 నెలల్లో పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్ ప్రాంతం నుండి దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అంతా పూర్తి కావడంతో ఈ మూవీని కూడా వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నుండి సుకుమార్ మూవీ ప్రాజెక్టు వైపు వెళ్లిపోవాలని బన్నీ ప్లాన్ అని అంటున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేయమని అల్లు అర్జున్ దిల్ రాజు పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆలియా భట్ డేట్స్ విషయం ఒక సమస్య మాత్రమే కాకుండా ఆమె పారితోషికం కూడా ఒక సమస్య. ఆమె ఏ సినిమాకైనా 5 కోట్లకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకోదు. దీనికి తోడు ఆమె డేట్స్ విషయంలో కూడా చాలా సమస్యలు సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బన్నీ కోరికను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు ప్రయత్నాలు చేసినా అల్లు అర్జున్ తో నటించడానికి ఆలియా భట్ అంగీకరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.